పెద్దలు, పెద్దలు అంటే అనుభవం రీత్యా, నిబద్ధత రీత్యా సమాజం పట్ల గౌరవం పొంది, సమాజంతో గౌరవం పొందినటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి వీరికి. నేను జర్నలిస్ట్ అని వేశారు కదా, నిజానికి జర్నలిస్ట్ అనే మాట వినగానే మా ఆరో ఒకసారి నవ్వు వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడ్డా అనేది ఏంటంటే ఎప్పుడు మీటింగ్ పెడుతున్నాను ఎప్పుడు గెలుస్తాను అనేటప్పుడు ఇదేంటి కొత్త పదం కనపడింది అనుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయిన తర్వాత నేను జర్నలిజం చేస్తున్నా కాబట్టి జర్నలిస్ట్ అని చెప్పేసి పెడితే బాగుంటుందని అన్న రవీందర్ చెప్పిండు, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. అసలు విషయానికి వస్తే పుస్తకము చదువుతుంటే రాసింది రవీందర్ అన్న అయినప్పటికీ మనల్ని చేయబట్టుకుని ఆ ఉద్యమకాలంలోకి ఆ ఘటనలోకి తీసుకున్నట్టు అనిపించింది. మొత్తం ఇక్కడ సింగరేణికి నిజాన్ని నేను ఎప్పుడు మిత్రుడిగా పోవడమే తప్ప సింగరేణితో దాంట్లో పనిచేయలేదు, సింగరేణితో అంత సంబంధాలు పోలేవు. నా మిత్రుడు చాలామంది దాంట్లో చేసినారు. ఆ క్రమంలో ఆయన రాసిన రాత చూస్తుంటే ఏమిటి, మొత్తం ఒకటేసారి చదివేసిన, నేను మొదలుపెట్టిన వెంటనే చివరి దాకా చదివేసిన, మొత్తం తీసుకుపోతున్నట్టే చేయబట్టుకోవాలని తీసుకుపోతున్నా ఎవరో చూస్తాం ఆ ఘటనలన్నీ మనం దాంట్లో ఉన్నట్టు పాల్గొన్నట్టు ఇచ్చేసి. ఎందుకు ఇట్లా అనిపించింది అని నేను అనుకున్నప్పుడు ఆయన చెప్పింది వినలేదు, తను చూసిండు తను అనుభవించిండు దాన్ని మొత్తమే రాసిండు. అందువల్ల అది ఆయన అనుభవాలకు అనుభూతులకు అక్షర రూపమైనటువంటి పుస్తకం ఈ బొగ్గురవ్వలు. నిజానికి బొగ్గురవ్వలు పుస్తకం వచ్చేప్పుడు దీని అవసరం ఎంత ఉంది ఏమిటి అని అనుకున్న కానీ ఇటీవల సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు, బొగ్గుట్టల మీద జరుగుతున్నటువంటి దురాక్రమణ చూసిన తర్వాత ఇది చాలా అవసరమైన కారణాలు వచ్చింది. సింగరేణిలో ఇటీవల ఎన్నికలు కూడా జరిగినాయి. ఆ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు ఎట్లా జరిగినాయి, అట్లే జరిగినాయి. ఏ చైతన్యము లేదు, ఏ భాగస్వామ్యం లేదు, దాని చరిత్ర లేకుండా కొత్తగా వచ్చినటువంటి యువకులు లేదా జనమంతా కూడా ప్రపంచీకరణ సడీకూడత ఆర్థిక విధానంతో మమేకమైపోయి ఏ సంబంధం లేకుండా సింగరేణికి ఇంత చరిత్ర ఉంది అని తెలవకుండా వాళ్ళు ఓట్లు వేసేసి ఏదో ప్రశాంతంగా దుమ్ముదులు పేసుకున్నారు. అంతేగాని దీర్ఘకాలిక లక్ష్యం లేదు, రేపు భవిష్యత్తు ఏమిటని లేదు, ఇంతకుముందు ఇంకొక చరిత్ర దాని మీద అవగాహన లేదు, చెబితే వినే పరిస్థితి లేదు. ఇది ఇక్కడే కాదు, అన్ని రంగాల్లో వచ్చింది. ముఖ్యంగా ప్రయాసంగారన్నీ కూడా నిర్వీర్యమైపోయిన దశలో ఒకసారి చైతన్యపరచడం కోసం ఇది పనికి వచ్చింది. రెండవది హోస్టల్ లాంటి ఒక పెద్ద అడవిని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్లను ఆక్రమించినటువంటి ఒక పెద్ద అడవిని, రెండు నదుల మధ్య భాగం ఉన్నటువంటి భాగాన్ని అదానికి అప్పగించడంతో ఇప్పుడు మళ్ళీ ఇది ముందుకొచ్చింది. బొగ్గు తోగడం అనేటువంటిది లెక్కేసుకొస్తే అదేదో కింద తోగడం ఇది కాదు, బొగ్గు తోగడం కింద లెక్కేసుకొస్తే అక్కడ ఉన్నటువంటి పర్యావరణ సమస్య వస్తుంది, గాలి సమస్య వస్తుంది, నీరు సమస్య వస్తుంది, అన్నిటికంటే పెద్ద నిర్వాసిత్వ సమస్య వస్తుంది. ఇంతకాలం అడవిని కాపాడినటువంటి వాళ్ళు ఆదివాసీలు, మనకు తెలవనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళు, దాన్ని నమ్ముకొని కొన్ని తరతరపడి దాన్ని సంపదను తమ కాళ్ళ కింద కాపాడినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ నిరాశలే వెళ్ళిపోతారు. నిరాశ వెళ్ళిపోవడం అంటే వాళ్ళకి భూమి ఉండదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి, వాళ్ళకు నష్టపరిహారం రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి, వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి సంస్కృతి దెబ్బతింటుంది, ఎందుకంటే ఎక్కడికడికో పోయిన తర్వాత కుటుంబాలు పోయిన తర్వాత వాళ్ళ సంస్కృతి విధ్వంసం అయిపోద్ది. అందుకే దీన్ని మనం విధ్వంసక అభివృద్ధి అని చెప్పి అంటూ ఉంటాం చాలాసార్లు. ఎందుకు విధ్వంసక అభివృద్ధి అంటున్నాం అంటే అభివృద్ధి జరగాలన్నా జరగవద్దా అంటే జరిగేటువంటి అభివృద్ధిలో నష్టమైన పనులకు భాగస్వామ్యం ఉండాలి. పెద్ద నదులు కట్టినప్పుడు కానీ, పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ, ఇట్లాంటి గనులు చేసినప్పుడు కానీ, కానీ ఎవరికి వస్తుందంటే బడాబడా కార్పొరేట్ సంస్థలకు వస్తుంది, ప్రపంచ బ్యాంక్ వస్తుంది, సామ్రాజ్య వరకు వస్తుంది, దాంతో పనిచేసేటువంటి కార్మికులు మాత్రం ఒరిగేది ఏమి లేదు. ఆ విషయాన్ని రవీందర్ అన్న స్పష్టంగా చెప్పిండు. తన సంసారంలో కొత్త పోయినప్పుడు సరళక గురించే చెప్పాలేమే, ఆయన చూసిన ఆమె నన్ను చూసి చేసుకోలేదు, నా ఆశయాలను లక్ష్యాన్ని చూసి పెళ్లి చేసుకున్నది, దానికి వెళ్ళిపోతుంది కదా, మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆమె చేసుకున్నామే మేనమామ కూతురు అయినప్పటికీ నేను ఆ ఉద్యమం నుంచి వచ్చిన ఆమె. సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆమెను తను ఇష్టపడి ఒప్పించి చేసుకున్నాడు.
తీసుకొచ్చిన వెంటనే ఒక గుడిసెలో ఉంటే చుట్టూ పందులు ఉన్నాయి. దాని మీద రాసిన ఆయన మనదేవ యొక్క బ్రతికేనా సందులలో పందులు అని రాసినటువంటి దాన్ని గుర్తు చేసుకున్నాడు. అయినా సత్యం క్షమించింది, ఉద్యమాల్లో కలిసి పనిచేసినాడు, చాలా కష్టపడ్డాడు. చిత్రహింసలు గురైండు, చిత్రహింసలు గురైనప్పుడు మళ్ళీ అమ్మ కనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చేసాడు. బాగా పనిచేసినాడు అంటే అతను అలసిపోతాడు కాబట్టి అలసిపోయి పెద్దగా ఫైనాన్స్కో పడుకుంటాడు. పడుకుంటే తల్లి ఏం చేస్తారంటే మా మంచిది నాయన అరిచిండు అరిచిపెట్టి ఫ్యాన్స్ హాయిగుంటారు అనుకుంటున్నాడు. అమ్మ ఏమన్నదంటే నాయన మరి ఇంత పెద్దగా ఫ్యాన్స్ పిడిపెట్టుకొని పండుకున్నావు, మొన్న ఉద్యమంలో పోతే ఎట్లా పనిచేస్తావు, పార్టీలో పోతే ఎట్లా బతుకుతావు అని ఒక ప్రశ్న విసుగు చేసింది. ఒక తల్లి, ఒక సహచరి, ఒక కుటుంబం, వాళ్ళన్న వాళ్ళన్న మిత్రుడు అయినటువంటి ఎదురుగా ఉన్నటువంటి చున్ను మామ తుస్యం రాలేదు వారు. ఎంత ఇన్స్పిరేషన్! ఒక కుటుంబంగా, కుటుంబం మొత్తంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎంతటికైనా ముందుకు పోతుందని చెప్పడం కోసం పనికి వచ్చేటువంటి ఒక గొప్ప అంశాన్ని చెప్తాడు. అట్లాంటి అనేక సంఘటనలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి. ఆద్యంతం ఎక్కడ చూసినా కూడా అసలు మాకు తేడా కనిపించదు. పర్యావరణ నష్టం అవుతుంది అని కానీ ఒక చిన్న విషయం శ్రీనివాస్ గారు ఉన్నారు, హరగోపాల్ శర్మ గారు చెప్పాలి. కోర్టుకు హైకోర్టులో పార్కింగ్ స్థలం లేదని చెప్పి 100 ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీని పెడుతున్నారు, దాంట్లో ఇస్తున్నారు దాన్ని స్థలాన్ని. అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేటువంటిది అనేకమైన పరిశోధనలు చేయడానికి పనికొచ్చేటువంటిది. ఇవాళ నగరం పెరిగిన తర్వాత పర్యావరణ సంబంధించిన అంశం దానికి ఏమంటే వేరే దగ్గర వెళ్ళాలి కానీ యూనివర్సిటీలను ఆక్రమించడం, ఉస్మానియా సిటీ అట్లా పోయింది, కాగితం సిటీ పోయింది, అన్ని యూనివర్సిటీలు ఖాళీస్థలం పెట్టడం, బళ్ళలో నీళ్ళ ట్యాంకులు కట్టడం, బళ్ళలో ఖాళీస్థలం ముందు గ్రామ పంచాయతీ ఆఫీసులు పెట్టడం అయిపోయింది. ఖమ్మంలో కనిపిస్తున్న నాయబాద స్కూల్లో గ్రామ పంచాయతీ ఆఫీస్ అంటే నీళ్ళ ట్యాంక్ అంటే ఇంకా 3-4 ఆఫీసులు పెట్టేసి విద్యాలయాలకు ఉండాల్సినటువంటి స్వచ్ఛతను తీసేసి వాటికి అభివృద్ధి చేసినటువంటి పనులు పనిచేసి ఇట్లాంటి చేయడం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకుంటాం. దాని విద్యార్థులు పాపం నిరసన వ్యక్తం చేస్తున్నారు, పర్యావరణం దెబ్బతింటుంది, మా పరిశోధనలకు ఇబ్బంది కలుగుతుంది, మాది ఉంచకండి, మా తీయకండి, అది ఉంటే వేరే దగ్గర చూడనట్టు. దీనికి మన సమాజ మద్దతు అవసరం. నేను చెప్పేది ఏంటంటే సమాజ మద్దతు లేకుండా ఏ ఉద్యమం ముందుకు పోదు. పర్యావరణ ఉద్యమం గురించి మనం మాట్లాడుతున్న బొగ్గు గురించి ఎంత అవుతుందో ఛత్తీస్గఢ్లో దొరుకుతుంది, మారణకాండ మనకందరూ తెలిసిందే. నిత్యం అసలు వాళ్ళు ఊళ్ళో బయటపోతారు, కొంతమంది మిత్రులు అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళ మిత్రులు చెప్పింది ఏంటంటే అసలు వాళ్ళు జైలు ఎందుకుంటారో వాళ్ళకి తెలియదట, వాళ్ళ మీద కేసులు ఏమున్నాయి వాళ్ళకి తెలియదట, కొంతమంది ఎందుకు తీసుకొచ్చారో తెలియదట. అట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇట్లాంటి సంఘటనలను ఆదిలోనే మొట్టమొదట అనుభవించినటువంటి చరిత్ర మన రవీందర్ ఉంది. ఆయన అదృష్టం కొద్దీ ఆనాడు ఇంజనీరింగ్ ఉన్నటువంటి గజ్జల గంగారంతో దేశ విప్లవ రాజకీయాలను ప్రభావించిన నల్లాదిరెడ్డి సామరస రఘుతోని మల్లూరులో కోటేశ్వరరావు అందరికీ తెలుసుకుందా పేరు చెప్పాల్సిన అవసరం అటువంటి లేదు. కిషన్ జీ ఇట్లాంటి అనేక మంది ముందు మాత్రమే పేరు. అప్పుడు విషయంలో స్వామి అగ్నివేశ్ వచ్చేసి నక్సలెట్లే దేశభక్తులు అని చెప్పేసి అన్నటువంటి మనిషి హరిభూషణ్ కాదు చెప్తే స్వామి అగ్నివేశ్ చెప్పిన మాట, కాషాయ వస్త్రాలు వేసుకొచ్చి హరిభూషణ్ ఎన్కౌంటర్ చేయడం ద్వారా తన కాషాయ వస్త్రాలకు రక్తం అంటించుకుంటూ అని చెప్పిన మాట దీంట్లో చెప్తాడు. ఇది చరిత్ర, చరిత్ర అంటే వాస్తవ చరిత్ర, జరిగినటువంటిది. ఈ తరానికి పరిచయం చేయడం అనేది గొప్ప విషయం. ఆ పరిచయం చేసినటువంటి అందుకు మనం ఈ బొగ్గురవ్వ అనేటువంటి చదవాల్సి వస్తుంది. అట్లాగే దీంట్లో కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చాడు. గద్దర్ గురించి బార్డనిస్తే బార్డ్ అంటే ఏమిటి వాగేయకారు. అట్లే ఆయన గంగారం అడిగాడు, రేగు బండి ఏమంటారు, చూజులు పెరి అంటారు. సరే విషయం అంటే ప్రశ్నించే తత్వం, వెతికి పట్టుకునే తత్వం, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసనిచ్చే మనిషి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఆ అభివృద్ధి అనేటువంటి దాని దగ్గర నుంచే చైతన్యం అయిపోతుంది. అందుకే ఒక మాట ఉన్నది, ఎవరైనా కూడా మాసం చదువుకునే పోరాటాల్లోకి రాదు, లేని చదువుకొని రారు. ప్రజలు తాము దమనైందనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమాల క్రమంలో సంఘాలు పెట్టుకుంటారు, సంఘాల నుంచి రాజకీయాలు నేర్చుకుంటారు, దాని చేత విముక్తి తెలుసుకుంటారు, అంతిమంగా విప్లవ రాజకీయాలు అయిపోతారన్నారు. ఆ పరిణామ క్రమం మనం రవీంద్రనాథ్లో స్పష్టంగా చూసినాం. అది మిగతా వాళ్లకు లేనటువంటి చరిత్ర. ఇంకోటి శిఖాసకు సంబంధించిన దాంట్లో అతను చెప్పిన దాంట్లో 56వ సమ్మె నిజానికి అతిపెద్ద కార్మిక సంఘం ఉన్నటువంటిది. ఆ రోజుల్లో లక్షలు వెళ్ళిన మామూలు విషయం కాదు, అంత పెద్దది సింగరేణిలో 56 రోజులు చేసింది. అప్పుడు గుర్తింపు పొందిన సంఘం కాదు, ఏటీసీ కాదు, ఎన్టీసీ కాదు, పెత్తందారుల త్వరల కింద ఉన్నటువంటి సంఘం కాదు. శిఖాస అనేటువంటి పేదలు, దళితులు, బహుజనులు
విప్లవకారులుగా మారినటువంటి చరిత్ర. దాన్ని 50 రోజు సక్సెస్ చేసి ప్రభుత్వం దగ్గర కూర్చొని డిమాండ్ సాధించేటువంటి ఏ సంఘం, జాతీయ సంఘం చేయటువంటివి. ఇవాళ జాతీయ సంఘాలు ముందుకొచ్చినాయి, ఈ పోరాడే సంఘాలు వెనక్కి పోతున్నాయి. అందుకని అట్లాంటి సంఘాలను తీసుకురా అవసరమైనటువంటి అవసరం, ప్రాధాన్యతను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఇట్లాంటివి ఈ పుస్తకంలో అనేక ఘటనలు కనిపిస్తాయి. అమ్మ కనిపిస్తుంది, సహచరి కనిపిస్తుంది. సహచరి అని రాసిన పర్టికులర్గా మనం సహజం మాట వాడము, కానీ ఆ రోజుల్లో ఆయన సహచరుడు. ఆమె గురించి చెప్పాడు, దీంట్లో విప్లవకారుల నుంచి ఒక గొప్ప విషయం చెప్పాడు. అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తా, వాళ్ళు పిల్లలతో కొంపోయారు, అనుకోకుండా అమ్మాయిని తీసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి పుట్టగానే ప్రయోజనాలు పోతా అన్నారు విప్లవకారుడు ఆదిరెడ్డి. రఘు ఏమన్నాడంటే, అమ్మాయి చిన్నగా ఉంది, ఇప్పుడు వదిలిపెట్టిపోతే చాలా ఆరోగ్య సమస్యలు చేస్తాము, తర్వాత చేద్దాం అన్నాడు. మళ్ళీ తర్వాత పోతే ఆడవాళ్ళని పంపించాము, కొన్ని ఇబ్బందులు పగలబోమన్నారు. చాలామంది ఏమంటారంటే, పిల్లల్ని తీసుకుపోతుర్రు, పెద్దోళ్ళని తీసుకుపోతుర్రు, ఎవరు పడితే వాళ్ళు తీసుకుపోతా ఉంటారు వస్తారంటారు. కాదు, విప్లవకారులు కొన్ని నిబద్ధతలు ఉంటాయి అనే విషయాన్ని ఆ రోజుల్లోనే చేయించినటువంటిది ఈ బొగ్గుర వారు. ఇది మామూలు విషయం కాదు, ఇది చదివితే తప్ప అనుభవం. దీని గురించి మాట్లాడడం చెప్పడం ఎంతసేపైనా మాట్లాడుతున్న సమయం చెప్పచ్చు. ఏం చెప్పినా ఏం చెప్పకున్నా అన్నం అయిపోయిన ఒక మాట గుర్తుంది నాకు బాగా ముగింపుగా. 20 సంవత్సరాల కృషి అన్నాడు. ఏద్దాం అనుకుంటే చెప్తే చేయవే చేయవే అని చెప్పి అంత చేసింది. 20 సంవత్సరాలు అంటే చరిత్ర గమనంలో కాలగమనంలో చాలా చిన్నది, కానీ మనిషి జీవితంలో ఎంత పెద్ద 20 సంవత్సరాలు అంటే యావరేజ్గా 60-70 రోజులు. 20 సంవత్సరాలు కేవలం పుస్తకం కోసం ప్రయత్నం చేసిండు, పుస్తక రూపం తీసుకురావడం ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండు? ఆయన నేర్చుకుంటు రాజకీయాలు, ఆయన పొందినటువంటి సహచరుల గమనం, వాటి నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యాడు కాబట్టి ఆయన రాశాడు. ఇది రాస్తే ఏమైనా అయిద్దా అని నాగే అంటుండే. ఆయన ముందే ఏమైద్దో ఏమైద్దా అనే విషయాన్ని ఆ కుటుంబం ఎంతో బాగా చెప్పింది. ఆమె సరళంగా చెప్పింది, అది దీంట్లో వస్తాడు. మనం నిర్ణయించుకున్న పోవాలనుకుని వెళ్ళిపోవన్నది, కానీ ఎప్పుడో వెనుక పట్టబట్టలేదు, అన్నయ్య వెనుక పట్టబట్టలేదు, తమ ఎవరు అనలేదు, నన్ను సహకరించాను అన్నారు. అట్లా కుటుంబం కుటుంబంగా వచ్చినటువంటి సహకారం వల్లనే ఈ బొగ్గురవలు అగ్గిరవలై మళ్ళీ తిరిగి సింగరేణి లాంటి ఉద్యమానికి, బొగ్గు ఉద్యమానికి, బొగ్గు కోసమే కాదు తెలంగాణ కోసం పనిచేస్తుంది. ఇంకొక సంబంధం ఏముందంటే, బొగ్గు నుంచి NTPC వస్తుంది, అంటే పవర్ స్టేషన్, ఇండస్ట్రియల్ థర్మల్ పవర్ స్టేషన్ అంటాం. ఆ థర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచలో ఉన్నటువంటి దాంట్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉండడం, అధికారులంతా వాళ్లే కావడం, రిక్రూట్మెంట్ అంతా వాళ్ళ చేతి ఉండడం, మిగతా వాళ్ళని తెలంగాణ ఇబ్బంది పెట్టడం వల్ల దినసరి వేతన కార్మికుడైనటువంటి కృష్ణ అనేటువంటి అతను దీక్ష చేశాడు. ఆ ఇన్స్పిరేషనే కమాన్కి పాకింది. నేషనల్ స్టూడెంట్ యూనియన్ లీడర్ రవీంద్రనాథ్ దీక్ష ప్రారంభించింది. తర్వాత మీకు తెలుసు, అక్కడికి పోయింది, ఉస్మానియాకి వచ్చింది, కాకతీయకి వచ్చింది, 69 మంది చనిపోయారు, 369 మంది చనిపోయారు. మరదశ ఉద్యమంలో గద్దర మీద కాల్పూరు, మాలోజులో ఉన్న కాచిపేత, లలితక్క లాంటి వాళ్ళు 17 ముక్కలు, తొర్రు రైలన్న మాయం, ఇట్లాంటివి ఎన్నో ఘటనల మధ్య మనం తెలంగాణను భౌగోళికంగా సాధించుకున్నాం. దీన్ని మనం ప్రజాస్వామీకరించకపోయినట్టయితే మళ్ళీ తిరిగి ఆంధ్రాకు తెలంగాణకు పెద్ద తేడా ఏముండదు. వచ్చే వాళ్ళందరూ కూడా పార్టీల జెండాలు తేడాలు, కానీ మనుషంతా ఒకటే. అందుకనే జెండాతో బదులుగా దందాతో సహించరా అని చెప్పి అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకుంటూ, మరి మీరందరూ కూడా అన్నయ్యన పుస్తకాన్ని ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా చాలా మనస్ఫూర్తిగా అనుభవించి దాన్ని తీసుకోవడం కోసం మన బాధ్యతగా అన్న మన బాధ్యత గుర్తు చేయడం కోసం ఎంతమంది చెప్పాలి అని చెప్పి పుస్తకం తీసుకొచ్చింది. చిత్ర రికార్డు చేసిన ఆయన ఈ చిత్ర రికార్డు లేకపోతే ఇంత చరిత్ర మనం అనుకుంటాం మనం పోతుంటాం. ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. లాస్ట్ మాట అది, పాలమూరు అధ్యాయం మీద బాధ్యుడు రాఘవాచార్యం మీరు వినే ఉంటారు. నేను ఆయన ఒక 2 సంవత్సరాల క్రితం కలిసిన అన్న, మేము జనసభలో పనిచేసినాం, మీరు వెళ్ళిపోయారు కదా, జనసభకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ డ్రాఫ్టింగ్లో మీరు చాలా కీలక వ్యవహరించారు కదా, ఆ విషయాలు చెప్పరిస్తే బాగుంటుంది, నేను దాన్ని పుస్తకం రాద్దాం అనుకున్నాను, ఇంకా నేను రాయలేకపోయింది వేరే విషయం. అంటే ఏముంది అన్నాచారి, నువ్వేం పని చేసినవో, నీకేం తెలుసో అదంతా రాసాయి, నీకంటే ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అదే చరిత్ర దాడు. నేను అప్పుడు అనుకున్నప్పుడు అది అనుకున్నా, కానీ అన్న రాశాక ఇది మాత్రం నిజమే అని చెప్పి సిద్ధమైంది. అందుకని మన అనుభూతుల్ని మనం రాయడం, మన అనుభూతుల్ని మనం చెప్పడం, ఎటువంటి అనుభూతుల్ని మన ఇచ్చిన ఇన్స్పిరేషన్ను 10 మందికి పంచడమే నిజమైన విప్లవ కార్యాచరణ లేదా అభ్యుదయ కార్యక్రమం అని చెప్పేసి అని చెబుతూ, కొంత సమయం ఎక్కువైనా ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు.